అమ్మా, నేను వెళ్తున్నానే. వెళ్తానని కాదు, వెళ్ళొస్తానని చెప్పాలి. సరే, వెళ్ళొస్తానే. చిన్న, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి నీకు కావలసిన సౌకర్యాలు ఏమీ కల్పించలేకపోయాను, నన్ను క్షమించు. నీకు ఇప్పుడు అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది, మంచి కారు, బంగ్లా, ఇలా అన్ని మంచి సౌకర్యాలే. ఆ సౌకర్యాల మత్తులో పడి నన్ను మర్చిపోవుగా. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నీకు తెలుసుగా. నీ అబ్బ నాకు మాత్రం ఎవరున్నారే? నేనేమైనా సరదా కోసం అమెరికా పోతున్నానా? గాడ మంచి సంపాదన ఉందనేగా. నీ కడుపున పోస్తున్నా, నీ కడుపు గుడ్డ చుట్టుకొని మరి కష్టపడి కూలి పని చేసినట్టు చదివించినావు. ఇంతకుముందు ఏదో చెప్తున్నావు, కారు, బంగ్లా, మంచి సౌకర్యాల మత్తులో పడి నేను నిన్ను మర్చిపోద్దానా? నీ అవ్వ, నీ ఊళ్ళో దొరికే సౌకర్యాల కంటే గొప్పయ్యానే అవి. నేను నిన్ను చచ్చిన వదలనే అమ్మా. చిన్న, ఏదో ఊరికే చెప్పిలేవే. నేను ఆడిపోయి 2 సంవత్సరాలు బాగా సంపాదించుకొని వచ్చేసి నేను బాగా చూసుకుంటా. సరే, నువ్వు జాగ్రత్త. వచ్చే నెల నీకు మంచి ఫోన్ పంపిస్తా, రోజు ఒకరినొకరు చూసుకుంటా మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ గురించి తెలియదుగా చిన్న. నా దోస్త్ పూరిగాడు ఉన్నాడుగా, వాని ఇంటికి పంపించి నీకు ఆ ఫోన్లో ఉన్నాయి నేను నేర్పించమని చెప్తానులే. సరే, ఉంటానే. నేను వెంకట్ కళ్యాణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి.